వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన కడప జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేశారు. 1వ తారీఖు మధ్యాహ్నం 3:30 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడలోని తన నివాసంలోంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. కడపకి దాదాపు 5 గంటల ప్రాంతంలో కడప చేరుకుంటారు. దాని తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్లో కడప నుంచి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్కు బయలుదేరుతారు. అక్కడే సాయంత్రం వరకు రాత్రికి అక్కడే బస చేస్తారు, కుటుంబ సభ్యులతో ఉంటారు. ఆ సమయాన్ని అంతా రిజర్వ్ చేయడం జరిగింది. ఇక 2వ తారీఖు వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఉదయం 9:30 ఆయన తన గెస్ట్ హౌస్ నుంచి వైఎస్ఆర్ ఘాట్కు చేరుకుంటారు. వైఎస్ఆర్ ఘాట్లో 9:50 నుంచి దాదాపు 10:30 వరకు, ఉదయం 10:30 వరకు అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు, ఇతర కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. దాని తర్వాత 10:00 ప్రేయర్లు పూర్తయిన తర్వాత 10:35 ఇడుపులపాయలోనేటువంటి ఘాట్ నుంచి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హెలికాప్టర్లో కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం చేరుకొని 12:30, 2వ తారీఖు 12:30 తాడేపల్లిలో తన నివాసం చేరుకుంటారు. ఇది అధికారికంగా ఖరారైనటువంటి పర్యటన వివరాలు. అయితే కోవిడ్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ వర్ధంతి వేడుకల్లో సీఎం పాల్గొంటున్న సందర్భంలో ఇతరులు ఎవరిని అనుమతించడం లేదు. అనుమతించే వారు ప్రతి ఒక్కరి కూడా కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ అని తేలిన తర్వాతనే వారికి పాసులు జారీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే మీడియాను, ఇతర అధికారులను సంబంధించి కూడా, రాజకీయ నాయకులకు సంబంధించి కూడా పరీక్షలు చేశారు. ఇందులో భాగంగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పాజిటివ్ ఉన్నట్టు ఆదివారం తెలియంది. దీంతో ఆయన ఐసోలేషన్కి వెళ్ళారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కరోనా వ్యాప్తి చెందకుండా చాలా పరిమిత సంఖ్యలో జనాల్ని, నాయకుల్ని అనుమతిస్తున్నారు. కాబట్టి షెడ్యూల్ కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అటు పోలీసు యంత్రాంగం కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ చాలా టైట్గా ఈ సెక్యూరి